హాయ్ అందరికీ నమస్కారం. నేను విష్ణు నాగిరెడ్డి. ఒక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆయన మనకి కావాల్సినటువంటి నేత, మన ముఖ్యమంత్రి, మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ నాగేంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది మొన్ననే. సో మన ముఖ్యమంత్రికి మనం కొంత సమయం అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగేంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి, మనం వ్యక్తిగతమైన దోషణలకు వెళ్లకుండా కేవలం పాలసీల మీద మాత్రమే ప్రశ్నిద్దాం. వాళ్ళు ఏదన్నా తిట్టినా కూడా కామ్గా ఉంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదండి. అలాగే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వైసీపీ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. అందరం కూడా సేమ్ టైం మన పాలసీల మీద మాత్రమే ప్రశ్నిద్దాం. 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా టైం ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ నరసాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ నాగేంద్రబాబు గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో కాబట్టి ఆయన ఎంత కాదనుకున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మొన్నటి వరకు తిట్టుకున్నామంటే రాజకీయ వైరంలో తిట్టుకుంటా ఉంటాం, ఇప్పుడు రాజకీయాలు అయిపోయాయి, ఇప్పుడు ప్రజలకి తప్పకుండా ఆయన నెక్స్ట్ 5 ఏళ్ళు ఆయనే పరిపాలించాలి. ఆ పాలనలో ప్రాబ్లమ్స్ ఉంటే మనం ప్రశ్నిద్దామే కానీ వ్యక్తిగతమైన దోషణలు చేసి మన ముఖ్యమంత్రుల్ని మనల్ని మనమే ద్వేషించుకుంటా ముందుకెళ్ళొద్దు. ఖచ్చితంగా మనం మాట్లాడాలంటే జనసేన పార్టీకి అయితే దిగులేం లేదండి. మనం గతంలో కూడా చెప్పాను, నేను మనం ఎలక్షన్స్కి ముందు 0లో ఉన్నాం, ఈ రోజున 1కి వచ్చాం. అంటే మనం ప్లస్ వచ్చామే కానీ నెగిటివ్కి వెళ్ళాలా. మన బలం ఒకప్పుడు ఏందో మనకు తెలియదు. ఈ రోజున 20 లక్షల పైగా ఓటర్లు మనతో ఉన్నారని మనకు తెలిసింది. ఏదైనా మనం 140 నియోజకవర్గాల్లోనే పోటీ చేసాం, అయినా కూడా మనకి దగ్గర 20 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు మనకి. సో వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి, ఇంకెంత స్థాయి ముందుకెళ్ళాలి అన్న విషయంలో మనం ఆలోచించుకుందాం. అంతేగాని మనం ఎవరినో తిట్టడానికో ఎవరినో ఇచ్చేయడానికి కాదండి, మన పార్టీ బలోపేతానికి మనం కృషి చేద్దాం. సేమ్ టైం ముఖ్యమంత్రి గారికి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, అభినందనలు తెలియజేద్దాం. పాలసీల మీద మాత్రమే మాట్లాడదాం, పాలసీల మీద మాత్రమే ప్రశ్నిద్దాం, వ్యక్తిగత దోషణలు వద్దు మనకి. సో ఖచ్చితంగా మనం అందరినీ గౌరవిద్దాం. ప్రజలకు ఎవరైతే ఏంటి ప్రజలకు ఉపయోగపడే పాలన అందిస్తే అంతకంటే మనకేం కావాలి చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, ఎవరు చెప్పినా అదే చెప్తారు. మంచి పాలన ఇచ్చేవాడే మనకి మంచి నాయకుడు. సో మంచి పాలన ఇచ్చేదాకా మనం పోరాడదాం. ఆ విషయంలో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. నమస్తే సుధాకర్. గుడ్ కేశవ, మంచి మెసేజ్లు పాస్ చేయండి కేశవ. మీలాంటి వాళ్ళు మహా ఇప్పుడే నిద్రలేచారు, దిగాలి. థ్యాంక్ యూ మరి మయూరి సందీప్ రెడ్డి. మనం గ్రేట్ బ్రో, ఎందుకంటే మొదటి అడుగు పెట్టాము, మనం అందులో బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడేది ఏం లేదండి, మనం ముందుకెళ్ళిపోవాలి. అంటే 4 ఏళ్ళు కష్టపడ్డాం కదా, మనకు ఎంతో రావాల్సింది, రాలేదన్న బాధ ఉన్నా కూడా తప్పదు ముందుకెళ్దాం. పాలసీల మీద ప్రశ్నిద్దాం కానీ వ్యక్తిగత జీవితాల మీద వ్యక్తిగతంగా మనం ప్రశ్నిస్తే అది మనకి మనం దెబ్బతీసుకుంటున్నట్టు అవుతుంది అని ఇంకా మనోళ్ళు తెలుసుకోవాలి. గత 4 ఏళ్ళు అదే చేశాం, వాళ్ళు చేశారని మనం కూడా చేశాం, ఏమైందో ఆలోచించుకోవాలి. నేనైతే పొరపాటును కూడా వ్యక్తిగత దోషణలకు మాత్రం ఇక దిగను. అంటే వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నారని కాదండి, తెలుగుదేశం పార్టీని అయినా సరే వ్యక్తిగత దోషాలకి దిగను. ఇంకా ఏదైనా పాలసీల మీద మాత్రమే మాట్లాడదామని డిసైడ్ అయిపోయింది. సో అందరూ కూడా వీలున్న వాళ్ళు వెళ్ళండి, నేను అక్కడ లేను విజయవాడలో, ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు, పాస్ కూడా ఉంది నాకు. సో అక్కడ ఉన్నట్టయితే విజయవాడలో వెళ్ళేవాడిని, బట్ హైదరాబాద్లో ఉన్నాను. ఖచ్చితంగా వీలున్న వాళ్ళు వెళ్ళండి, లేదా టీవీల్లో చూడండి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా మనం చూద్దాం. పాలసీలు మంచిగా ఉంటే వెరీ గుడ్, ప్రజలకు మంచిగా కావాలి కదా. ఎవరైతే ఏంటి పాలసీలు బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనమే ముందుంటాం ప్రశ్నించే వాళ్ళలో.
ఎందుకంటే ఒక పార్టీ అయిపోయింది, మనమే ఉన్నాం కాబట్టి. నారాయణ, అనిల్ కుమార్, మరి రెడ్డి, ఎస్ బ్రదర్, మనం వాళ్ళు ఏ చేసినా మంచి పనులకి ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలా, మనం మాట్లాడాలా. వాళ్ళు పాలసీల్లో తప్పు ఉంటే, చెత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనమే ఫైట్ చేయాలా. అల్టిమేట్గా గోల్ ఏంట్రా అంటే ప్రజలకు మంచి జరగాల, అదొకటే అల్టిమేట్ గోల్. కిషోర్ వస్తా, నెక్స్ట్ వీక్ వస్తా గుంటూరు అటు, వచ్చినప్పుడు మీట్ అవుదాం. హరీష్ రెడ్డి, హాయ్ జ్యోతి గారు, ఏ సురేష్ రాజు, గుడ్ మార్నింగ్, ఎక్కడున్నా? ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సతీష్ నాయుడు, రవీంద్ర కుమార్ బండారు, థ్యాంక్ యూ. అందరం కూడా, నేను ఒక్కనే కాదు, ఇక్కడి నుంచి మనం కొత్త వేలో ముందుకెళ్దాం. నేను చెప్తాను, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది చేయటానికి, వర్క్ చేయడానికి. చాలామంది డైనమిక్గా ముందుకెళ్దాం అంటున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని నేను ఒకటి అనుకుంటున్నాను. సో మీలో మంచి యాక్టివ్గా డైనమిక్గా ఉండేవాళ్ళు అందరం కూడా మనం కలిసి కొత్త కొత్తవి తీసుకెళ్దాం ముందుకి. ఫైనల్గా మనం అనుకుంటుంది ఏంటంటే, అన్ని త్యాగాలు చేసి వచ్చాం, వచ్చి ఇక్కడ ఉంటున్నాం, అన్నీ వదిలేసుకొని చేస్తాం ఏంట్రా అంటే, అల్టిమేట్ ప్రజలకు మంచి జరిగి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటే చాలు కదా, అంతకంటే ఏం కావాలి మనకి. సో కొత్త విధానంలో కూడా మనం కూడా వెళ్దాం. శేషర్ రెడ్డి, మున్నంగి, అత్తారింటికి దారేది టు ఎప్పుడు బ్రో? సింపుల్ బ్రదర్, మీరు చక్కగా గెలుచున్నారు, మీ నాయకుడు సీఎం అయ్యారు, ఆయన్ని చేసే మంచి పనులు అన్నింటిలో కూడా మీరు చేయితనివ్వండి. పక్కన వాళ్ళు తిట్టడానికి కాదు, ఇక్కడి నుంచి మీరు అయిపోయినాయి రాజకీయాలు. ఆయనకి మీరు సపోర్ట్ అవ్వాలి. మీరు పక్కన వాళ్ళని తిట్టి ఆయన వాల్యూని తగ్గించకండి. నేను అదే చెప్తా ఉన్నాను మా వాళ్ళకు కూడా. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.